ఖమ్మం జిల్లాలోని సాగర ఆయాకట్టు వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధాన్యం ఆరబట్టేందుకు చోటు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా అక్కడైన సరైన సదుపాయాలు లేక అనేక సమస్యలు తమను వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. ఆయాకట్టు ప్రాంతాలైనటువంటి వైరా, పాలేరు, సత్తుపల్లి, కల్లూరు తదితర ప్రాంతాల లోపల రైతు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పంట చేతికి వచ్చేసింది, కానీ ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలు ఇంతవరకు కొన్ని ప్రాంతాలు ఓపెన్ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఎమ్మెల్యేలు అధికార పట్టి చెందిన వాళ్ళ అట్టాసంగా ప్రారంభం వచ్చేసేసి కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసేసాం. రైతులకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటూ కబుర్లు మాత్రం వేదికల మీద చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏదో అట్టాసంగా ప్రారంభించిందో అది ఇవాళ అది అట్టాసంగా ప్రారంభించినట్టుగానే ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమనంటే రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనాల్సిందే అని చెప్పేసి, ఏదైతే ఐకేపీ సెంటర్లు కానీ ఏఎంసీ కానీ వీటి ద్వారా ఖచ్చితంగా కొనాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాలలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న వరి ధాన్యం కల్లాలలో నుంచి ఉన్న దాన్ని తీసుకొచ్చి కూడా ఈరోజు చేయటం లేదు. ఈ గోను సంచుల కొరత బాగా ఉన్నది. పోనీ కాట ఏదైనా వేస్తే మాత్రం అది 40 కేజీలు ఉన్నదానికి 40 కేజీలు పైన ఉంటే ఒక 650 గ్రాములు కానీ లేకపోతే 1 కేజీ కానీ తీసేసి 41 కేజీలుగానే చేయాలని చెప్పేసి ఇలా అధికారులను సూచిస్తూ ఉన్నాం. ఏదైతే ఉన్నదో ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పేసి ఇలా అధికారులు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు గోనె సంచులను ఇవ్వాలా రైతులకి. అదేవిధంగా కాటాలు వేసిన ధాన్యం ఏదైతే ఉన్న బస్తాలు ఉన్నాయో అవి కూడా లారీలకు కూడా ఖచ్చితంగా తెప్పియాలని చెప్పేసి కిసాన్ సెల్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి వరి కోతలు అయిపోయి ధాన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉంది, కానీ కాటా వేసే నాదుడే కాటా వేసే నాదు అంటే గోనె సంచుల కొరత ఉన్నది వాస్తవం అంటారు. ముమ్మాటికి ఇది వాస్తవమే. మేము ఎంతో కష్టపడి పండించిన పంటను ఎంతో గవర్నమెంట్ కొంటుందనే ఆశతో తీసుకొచ్చి కళ్ళల్లో పోస్తే వాళ్ళు కొంటారనే ఆశతో ఇంతవరకు ఎదురు చూస్తున్నాము. ఇంతవరకు కాటా వేయటానికి అమాలీల కొరత ఉంది, గోను సంచులు లేవని, లేకపోతే నలక ఉందని, అది ఉందని, ఇది ఉందని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు ఈ గవర్నమెంటు. మేము గవర్నమెంట్ మీద ఆశలు పెట్టుకొని మేము వరి నాట్లేసి ఎంతో కష్టపడి ఈ కరోనా టైంలో కూడా కష్టపడి వేస్తే మాకు వచ్చేది చాలా ప్రాఫిట్ ఏం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వం ఇట్లా చేయటం వల్ల నెక్స్ట్ ఇయర్ ఈ వ్యవసాయం అసలు మానుకొని కూర్చుంటే చాలా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం రైతులము. అంటే ఈ పరిస్థితుల్లో మీకు కూలీల ఖర్చు కూడా మిగిలే అవకాశం ఉందా? అప్పుల ఊబులకు నెట్టే పరిస్థితి ఏమైనా కనబడుతున్నాయి? అసలు ఏమాత్రం కనబడట్లేదండి. మేము 5 ఎకరాలు ఒరేస్తే దాంట్లో మొత్తం ఖర్చులు 2 లక్షలు అయినాయి. అది వచ్చేది మాకు 150 కంటే ఎక్కువ వచ్చే ఆలోచన లేవు, అది లేదు. ప్రాఫిట్ ఏమాత్రం లేదు. 50 ఏళ్ళు లాస్లో పోతున్నాము. ఎంతో కష్టపడి వేస్తుంటే మేము ఏ అన్ని జాబులు చదువుకొని ఈ వ్యవసాయం వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది, ఏదో రైతు లేకపోతే ఉపయోగం ఉండదు అనే ఆలోచనతో వ్యవసాయం మీద ఆధారపడితే ఇక్కడ కూడా ఏమాత్రం గవర్నమెంట్ పట్టించుకోకుండా మమ్మల్ని ఇక్కడ కూడా చాలా దిగజారే పరిస్థితి తీసుకొస్తుంది. ఈ విధంగా ఉంటే యువత ఈ వ్యవసాయంకి వెళ్ళి చూడకుండా ఏం చేయాలండి? ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటుంటే నిరుద్యోగం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నాము అని ఈ వ్యవసాయంలోకి వచ్చాము. వ్యవసాయంలో కూడా పూర్తిగా అసలు ఏమాత్రం ప్రాఫిట్ లేకుండా ఉన్నది మొత్తము ఆ కూలీలకు పెట్టడము, ఆ పెస్టిసైడ్ వాళ్ళకి పెట్టడము, లేకపోతే మొత్తము ఈ అమాలీలకు పెట్టడమే సరిపోతుంది తప్ప మాకు ఏమాత్రం మిగిలిపాటు లేదండి. ఈ వరి రైతులకు న్యాయం జరిగేలాగ కొనుగోలు కేంద్రాలను వెనువెంటనే ఓపెన్ చేస్తూ గోనె సంచులతో పాటుగా అమలుల కొరత కూడా లేకుండా సక్రమంగా రవాణా చేసి నిర్ణీత కాల వ్యవధిలో తమ ధాన్యానికి గిట్టుబడి ధరను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహరావుతో సంజయ్ రాజ్, న్యూస్ ఖమ్మం.